హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫిలిం. కాకపోతే మనకి పీవీఆర్ వీళ్ళంతా వచ్చేసి ఆస్కార్ ఫిలిమ్స్, మళ్ళీ థియేటర్లో అక్కడక్కడే వేస్తున్నారు కదా, అలాగా హైదరాబాద్లో ఈ సినిమా అయితే థియేటర్లో పడుతూ ఉందన్నమాట, ఉన్నాయి ఆల్రెడీ. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఆస్కార్లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ పిక్చర్ ఆ రేస్లో అయితే ఈ సినిమా ఉంది. ఇది పేరుకు మటుకు ఒక బ్లాక్ డార్క్ కామెడీ సటైరికల్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసి 3 భాగాల్లో ఉంటుంది, 3 పార్ట్స్గా. మనకి లిటరలీ 3 ప్లేసెస్లో షూట్ చేస్తుంటారు, 3 పార్ట్స్గానే అనిపిస్తుంది. స్టోరీ ఏంద్రా అంటే, ఒక లవర్స్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు గ్లామర్ ఇండస్ట్రీలో మోడల్స్గా ఉంటారనమాట. వాళ్ళిద్దరు లవర్స్, మోడల్, ఇద్దరు మోడల్స్. ఎంతన్నా మేల్ మోడల్ ఫీమేల్ మోడల్ కంటే కొద్దిగా తక్కువే సంపాదిస్తూ ఉంటాడు. సో వీళ్ళు మోడల్స్ ఒక రెస్టారెంట్కి ఫుడ్ కోసం వెళ్తారు. ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్లో ఉన్న సీన్ అదో 15-20 minutes ఉంటుంది, 15 minutes ఉంటుంది అనుకున్నాం. తినేసిన తర్వాత అమ్మాయి బిల్లు కట్టకుండా ఎట్ట ఎగ్గొడతా ఉంటుంది. వీడి దగ్గర డబ్బులు లేకపోయినా ఎలా బిల్లు కట్టేకి చూస్తాడు. ఇది చూస్తే మనకి లైవ్లీ ఇది మట్టుకు భలే అనిపిస్తుంది, మంచి హిలేరియస్గా ఉంటుంది. అది ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్ అంతా మనకి రెగ్యులర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే వీళ్ళు దీని బిల్లు కట్టకుండా పోతా అంటే అబ్బాయి ఎంత ఫీల్ అవుతాడు బిల్లు కట్టేకి అన్న ఇది, దాన్ని లాగదీసి మంచి కామెడీగా అనిపిస్తుంది. అలా ఆ సీన్ అయిపోగానే అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంద్రా అంటే, వీళ్ళు ఒక షిప్లోకి ఎంటర్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు మోడల్స్ కాబట్టి వీళ్ళకి కూపాన్స్ వస్తూ ఉంటాయి. అట్ట కపుల్ కూపాన్ వచ్చి ఉంటుంది. మిగతా వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వీళ్ళంతా వచ్చిన షిప్లో వీడు కూడా ఎంటర్ అవుతాడు. అక్కడ ఆ షిప్లో జరిగే సీన్లన్నీ మటుకు సెకండ్ పార్ట్ కింద ఉంటుంది. వీళ్ళు ఉండేది మిగతా బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు ఎలా ఉంటారు, ఆ క్యాప్టెన్ వాడు ఎంత తాగుపోతాడు, వాడు ఎలా ఉన్నాడు అనేదంతా సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ వచ్చేసి ఆ షిప్ మునిగిపోతే వీళ్ళంతా ఒక ఒడ్డు కొట్టుకొస్తారు. ఒక ఐలాండ్లో ఉన్నప్పుడు ఆ ఐలాండ్లో వీళ్ళు ఎలా బతికారు, అప్పుడున్న సిచ్యువేషన్స్. అంటే వీళ్ళున్న సిచ్యువేషన్ మన షిప్లో వచ్చేసి డబ్బున్నోళ్ళు వేరు, కానీ ఐలాండ్కి వచ్చినప్పుడు డబ్బు ఉన్నోళ్ళుగా అక్కడ చేపలు పట్టుకొని తినాలా, పచ్చి ఇవి అయ్యి అంటే అవి సిచ్యువేషన్స్ ఏంది. అప్పుడు వీళ్ళు వర్కర్ ఎవరైతే క్లాస్ ఉండో, ఒక లేడీ ఉంటుంది, ఆమె టాయిలెట్లు కడిగే ఆమె, ఆమె మేజర్ ఇది ఉంటుంది. ఎందుకంటే ఆమె చేపలు పడుతుంది, ఆమె వీళ్ళందరినీ ఫీడ్ చేయాలి. ఆ ఒక ఇది మూవీ. క్లైమాక్స్ వచ్చినప్పుడు ఆ క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్, బెస్ట్ క్లైమాక్స్ ఆ సినిమాకి. దానికి మించి ఇంకేముండదు. లేడీ ఆమె ఇంపార్టెన్స్ తగ్గింది అని తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అన్నది ఆ క్లైమాక్స్. అది బ్యూటిఫుల్ క్లైమాక్స్. ఇది సినిమా. ఈ సినిమా ఎలా ఉంటుందిరా అంటే, మనకి పేరుకి ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్ అంటాడు, కానీ సాడ్నెస్ అనేది లాస్ట్లోనే ఉంటుంది, మధ్యలో. కాకపోతే ఆ ప్రతి ఒక్క వాళ్ళ కష్టాలన్నీ మనకు ఒక హ్యూమర్ ఉంటుంది, పర్టికులర్ ఇది ఉంటుంది అంత. ఈ సినిమాలో బెస్ట్ ఏంద్రా అంటే రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నాడు, మంచి హిలేరియస్గాను మనకు ఉంటుంది. అంతే బ్యూటిఫుల్గా పిక్చరైజేషన్ చేశారు. సినిమాటోగ్రఫీ 3 పార్ట్లు అన్నాం కదా, 3 పార్ట్లో ఏది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో ఆ ఇది ఉంటుంది. షిప్లో ఉన్నప్పుడు ఆ రిచ్నెస్ అంతా కూడా అద్భుతంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు చీకట్లో వీళ్ళ కష్టాలు అదంతా కూడా బ్యూటిఫుల్గా షూట్ చేసి ఉంటాడు. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఆ మోడలింగ్ ఇదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా చక్కగా చేస్తుంటారు అనమాట. మనకి యాజ్ ఎ హోల్ ఒక కంప్లీట్ ఒక మంచి హిలేరియస్ ఫిలిం చూసిన ఫీల్ అయితే మటుకు మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎక్స్క్లూడింగ్ క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ మనకి ఇంకా అంతే, అది వాళ్ళు దాని గురించి మనం ఏం చేయలేము అనుకోండి. సో ఈ సినిమా ఎవరెవరు చూడవచ్చు అంటే, మనం ఫ్యామిలీతో అని చెప్పలేము, ఎందుకంటే థర్డ్ పార్ట్ ఇవన్నీ కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. పెద్ద అంతా మనకి విజువల్ ఇది దారుణంగా అయితే లేదు, కానీ ఓకే మేనేజబుల్ చూడొచ్చు. కానీ చూడాలనుకున్న వాళ్ళు మటుకు థియేటర్స్లో అక్కడక్కడ 1-2 షోలు మట్టుకే పడుతున్నాయి. దయచేసి మీరు అవి చూసి మీరు సినిమా థియేటర్కి వెళ్ళి మీరు చూసి ఎంజాయ్ చేయండి. లేదు అంటే ఆన్లైన్లో ఎప్పుడు దొరుకుతూనే ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, దొరికితే ఆన్లైన్లో అన్న డౌన్లోడ్ చేసి అయితే చూడండి. ఒక మంచి డార్క్ బ్లాక్ కామెడీ సినిమా చూసిన ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ ఆస్కార్స్ సినిమాల దీంట్లో మనం ఇది ఒక ఫస్ట్ ఫిలిం మనం మాట్లాడుతూ ఉండదు, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుతూ ఉన్నాం. అవి అయిపోయిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చూసి నేను చూస్తూ ఉన్నా, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. ఈ మూవీ గురించి అంతే, మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మటుకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.